हेलो माय डियर स्टूडेंट्स नेनु बीकॉम फोर्थ सेम अकाउंटेंसी पार्ट टू लो भागंगा इंटरनल रीकंस्ट्रक्शन चैप्टर मरियु लिक्विडेटर फाइनल स्टेटमेंट अकाउंट ई रेंडु चैप्टर्स एक्सप्लेन चेयबोतुन्नानु। सो इदी इप्पुडु ई सिस्टम अनेदि सेम निन्न चेप्पिनट्टु विधंगाने ना स्टूडेंट्स अंदर नीन सिस्टमे चुपता चला वेरी ईजीली अंडरस्टैंडेबल। सो अंदव इधी इंटरनल रीकंस्ट्रक्शन ये विधा साल्व चेयरने चुप्तना इधे टेक्स्ट बुक् होपलेस कंपनी आरपी त्रिवेदी टेक्स्ट बुक् इल्लस्ट्रेशन प्रॉब्लम होपलेस कंपनी गुरी इप्ड नीन चुप्तना रीकंस्ट्रक्शन अंटे इधी कंटिन्यूस बैलेंस शीट अभी नेक्स्ट फेक एसेट्स उड़ा अभी यूजलेस एसेट्स उड़ा वाला लायबिलिटी साइड लायबिलिटी सरिगा लेकपोवडमु एसेट्स अनेदी सरिगा लेकपोवडमु इप्पुडेम चेयालंटे अटन्निटिनी आ फेक एसेट्स फेक लायबिलिटी एमैते उन्नायो अवन्नी रिमूव चेसेसी बैलेंस शीट नुंचि ओक पर्फेक्ट ओक एग्जाक्ट बैलेंस शीट तैयार दाने रीकंस्ट्रक्शन अंटारु। सो इपड़ी ये विधा चेयर इंटरनल रीकंस्ट्रक्शन चैप्टर ये विधा मन प्राब्लम साल्व चेयर दिन गुरी चुप्तान। सो इकड़ इप्ड बैलेंस शीट इच्छार मन की कोई लायबिलिटीज़ कोई असेट्स इच्छा क्रिंद अडजस्ट चेपारे फस्ट मोटमोद अडजस्ट मन फावाली फस्ट अडजस्ट मोदा ఈక్విటీ షేర్స్ తీసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ రాసినాను కాబట్టి ఈక్విటీ షేర్స్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నది ఏంటంటే ఇది ప్రెజెంట్ అనాలి బ్యాలెన్స్ షీట్ లో ఉన్నది ప్రెజెంట్ అని రాయాలి 20,000 షేర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి 10 రూపాయస్ అన్నమాట 2 లక్షస్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి ఇది ప్రెజెంట్ బ్యాలెన్స్ షీట్ అని రాయాలి ఇక్కడ ప్రెజెంట్ బ్యాలెన్స్ షీట్ ప్రెజెంట్ అంటే బ్యాలెన్స్ షీట్ అయితే అడ్జస్ట్మెంట్ లో ఏం చెప్పారంటే ఇది ఇదన్న చెప్తారు అనదర్ వన్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట। సో అడ్జస్ట్మెంట్ లో రిడ్యూస్డ్ 2 అంటేనేమో ఇక్కడ రాయాలి రిడ్యూస్డ్ బై అంటే ఈ కాలమ్ లో రాయాలి। ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లో ఏం చెప్పారంటే ఈ యొక్క ఇది 10 రూపాయ ఇది నంబర్ ఆఫ్ షేర్స్ ఎప్పుడు తగ్గదండి ఈ యొక్క ఫేస్ వాల్యూ మాత్రమే తగ్గుతుంది దిస్ రిడ్యూస్డ్ టు ఏమన్నారంటే అడ్జస్ట్మెంట్ లో రిడ్యూస్డ్ 2 అన్నారు 2 రూపాయస్ తగ్గుతుందన్నారు అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంటుందో అన్నమాట అంటే ఇదంతా ఫేకే 20,000 ఇంటూ 2 40,000 రాయాలి। సో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ లాస్ట్ అంటే ఎంత పోయింది అనే దాని గురించి ఇక్కడ రాయాలి 20,000 ఇంటూ 8 రూపీ 160,000 రూపీస్ రాయాలి। అలాగనే ప్రిఫరెన్స్ షేర్స్ నెక్స్ట్ పాయింట్ ప్రిఫరెన్స్ షేర్స్ చూస్తే ప్రిఫరెన్స్ షేర్స్ 1000 షేర్స్ ఇంటూ 100 అని ప్రెజెంట్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి అడ్జస్ట్మెంట్ లో ఏం చెప్పారంటే రిడ్యూస్ టు 30 రూపీస్ అన్నారు అంటే ఈ యొక్క 1000 అనేది ఎప్పుడు మారదండి 1000 ఎప్పుడు మారదు ఓన్లీ ఫేస్ వాల్యూ మాత్రమే దాని షేర్ వాల్యూ పడిపోయింది అన్నమాట 30 రూపీస్ కి పడిపోయింది। సో 1000 ఇంటూ 30 ఈ 30,000 మాత్రమే ఇది న్యూ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి ఇవి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి ఇది వచ్చేసి లాస్ట్ ఈ వాల్యూస్ కూడా మనకు అవసరం అవుతది అన్నమాట టోటల్ అవసరం అవుతది। సో నెక్స్ట్ ఈ విధంగా డిబెంచర్స్ కూడా సేమ్ అండి లయబిలిటీ లో ఇవన్నీ ఓన్లీ లయబిలిటీస్ మాత్రమే వస్తాయి ఇక్కడ 1 లక్ష డిబెంచర్స్ ఉంది వాల్యూ రిడ్యూస్డ్ బై 20% అన్నారు రిడ్యూస్డ్ బై 20% అన్నారు అడ్జస్ట్మెంట్ లో। సో అందుకని 20,000 వచ్చింది 1 లక్ష మీద 20% 20,000 ఇంకా మిగిలింది ఎంత బ్యాలెన్స్ అనేది ఇక్కడ న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఇది వస్తుందన్నమాట ఇది ఇస్తేనేమో ఇది బ్యాలెన్సింగ్ ఇది ఇస్తే ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్। అలాగనే క్రెడిటార్స్ కూడా 3,50,000 ఉంది బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో 10,000 తగ్గిందన్నారు 3,40,000 రూపీస్ ఇలా ఈ విధంగా మనం రాయాలన్నమాట। సో నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత లయబిలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు అసెట్స్ గురించి చూడాలి అసెట్స్ అన్నీ కూడా అసెట్ సైడ్ అన్నీ ఇక్కడ రాసుకోవాలండి లయబిలిటీస్ అన్నీ ఇక్కడ రాయాలి। సో ఇప్పుడు అసెట్స్లో ఇవన్నీ డిక్రీజ్ అయినాయి ఏమేమి డిక్రీజ్ అయినాయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ పేటెంట్స్ స్టాక్ బ్యాడ్ డెట్స్ ఇవన్నీ ఫేక్ అసెట్స్ అన్నమాట ఇదేంటంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ లాస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ నాట్ అసెట్ పేటెంట్లో ఇంత యూజ్లెస్ అసెట్ స్టాక్లో ఇంత డిప్రిషియేషన్ ఉంది బ్యాడ్ డెట్స్లో ఈవెన్ ఈ ఒక 5,000 బ్యాడ్ డెట్స్ ఉన్నాయి। సో ఇవి మొత్తం యాడ్ చేస్తే 2,60,000 వచ్చింది చూడండి ఇవి మొత్తం యాడ్ చేస్తే 2,60,000 నెక్స్ట్ ఇది ఈ లయబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే కూడా 2,60,000 వచ్చిందన్నమాట మనకి ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఉంటుందన్నమాట దానిని క్యాపిటల్ రిజర్వ్ అంటారు। క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి ఒకసారి లయబిలిటీ టోటల్ మైనస్ అసెట్స్ ఇది కనుక చేస్తే
ఈ ఒక్కోసారి బ్యాలెన్స్ వస్తుంది, ఆ బ్యాలెన్స్ మనం క్యాపిటల్లో రాయాలి, లైబిలిటీలో రాయాలి న్యూ బ్యాలెన్స్ షీట్లో. అయితే ఈ బ్యాలెన్స్ షీట్లో అలాంటి డిఫరెన్స్ ఏం కనపడలేదు అనమాట. సో అందుకని జీరో చూపించాలి. ఇప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీస్ కనుక ఎలా రాయాలి, ఇప్పుడు ఇలా నేర్చుకున్నాక జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్ అకౌంట్ డెటార్ అని డెబిట్లో 2 lakhs రాయాలి. తర్వాత ఇది న్యూ బ్యాలెన్స్ షీట్లో ఇది రాయాలి, 2 equity షేర్ హోల్డర్ 40,000కి అయింది, 2 lakhs కాస్త 40 అయింది. ఎంత రీకన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ 2 reconstruction అని రాయాలి. ఈ విధంగా ఈ ఈ టేబుల్ కనుక నేను ఇది నా ఇస్ ఇట్స్ మై ఓన్ డిజైన్ అర్థమవుతుందా. సో అందువలన ఇది కనుక రా నేర్చుకుంటే ఈ టేబుల్ ఈ చాప్టర్ అంత ఈజీ చాప్టర్ ఇంకోటి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ రీకన్స్ట్రక్షన్ చాప్టర్ అసలు ఏం అర్థం కాదు. సో తర్వాత ఇది అదేవిధంగా ప్రిఫరెన్స్ షేర్స్ కూడా, ప్రిఫరెన్స్ షేర్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఎంత, న్యూ బ్యాలెన్స్ షీట్ ఎంత, ఎంత రీకన్స్ట్రక్షన్ అయింది. సేమ్ డిబెంచర్స్ కూడా అంతే, 1 lakh ఓల్డ్ న్యూ బ్యాలెన్స్ షీట్లు 80, ఇది లాస్ట్. ఈ విధంగా తర్వాత ఇది ఒక అసెట్ ఎంట్రీ, ఇది ఒకటి రాయాలి. ఈ రీకన్స్ట్రక్షన్ అకౌంట్ డేటార్ అంటే ఈ టోటల్ టు ఆల్ అసెట్స్ అనమాట. సో ఈ విధంగా రాస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ చాప్టర్ని మనం చక్కగా ఒక 3-4 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనం చక్కగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో చాప్టర్ వచ్చేసి లిక్విడేటర్ ఫైనల్ స్టేట్మెంట్ అకౌంట్. ఇది వైండింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ, లిక్విడేటర్ విల్ ప్రిపేర్ ద ఇది ఈ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్లో RP3 టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం నంబర్ 11 ఇది వచ్చేసి డే డ్రీమింగ్ కంపెనీ లిమిటెడ్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది షార్ట్ కట్ ప్రాబ్లం అయినా కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంటంటే షార్ట్ కట్ ప్రాబ్లం అయినా ఇక్కడ అసెట్స్ రిలీజ్డ్ అన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. 40,000 ఇచ్చారు ఇక అసెట్స్ రిలీజ్డ్. తర్వాత లైబిలిటీస్ అన్నీ పేమెంట్స్ అన్నీ ఇటు రాయాలి. ఏమేమి ఉంటాయి పేమెంట్స్, డెబెంచర్స్కి పక్కా పేమెంట్ చేయాలి, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ ఉంటే చేయాలి, తర్వాత ప్రిఫరెన్షియల్ క్రియేటర్స్కి చేయాలి, తర్వాత ఇంకా ఏమైనా లైబిలిటీస్ ఉంటే ఇవ్వాలి, సెక్యూర్డ్ క్రియేటర్స్ ఉంటే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్లో ఒక 3 పెండింగ్లో పెట్టాలి. అవేంటంటే 1 అన్సెక్యూర్డ్ క్రియేటర్స్, అన్సెక్యూర్డ్ క్రియేటర్స్ ఇది అనమాట యాక్చువల్గా అన్సెక్యూర్డ్ క్రియేటర్ ఇది ఫస్ట్. ఇప్పుడు లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఇది వచ్చేసి ఆన్ అసెట్స్ రియలైజ్డ్, ఆన్ క్రెడిటర్స్ అనమాట ఇవి. ఇది ఒక్కటి మనం పెండింగ్లో పెట్టాలి. దీన్ని ఏమంటారంటే ఈ ప్రాబ్లంలో ఓన్లీ అన్సెక్యూర్డ్ క్రియేటర్స్ మాత్రమే ఉందన్నమాట. అంటే ఇది కాక ఇంకేం ఇది సాటిస్ఫై అయితే కంప్లీట్గా లాస్ట్లో షేర్ హోల్డర్కి కూడా ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి కూడా మిగిలితే అట్లా ఆ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఎట్లాగంటే ఆన్ అసెట్స్ రియలైజ్డ్ 40,000 × 2/100 వచ్చింది. సో అది లిక్విడేటర్ రెమ్యునరేషన్. లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఆన్ రెమ్యునరేషన్ ఆన్ అమౌంట్ అవైలబుల్ ఆన్ అన్సెక్యూర్డ్ క్రియేటర్స్ అంటే ఇలా చేయాలి, 40,000 − 25,300 అంటే ఈ ఆల్రెడీ పేమెంట్స్ ఇంతవరకు యాడ్ చేసి తీసేస్తే ఇంత వచ్చింది, దాని మీద 2/102 ఇవ్వాలి 288, అది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 14,700లో అది మనకు వచ్చే ఆన్సర్ని అమౌంట్ అవైలబుల్ టు అన్సెక్యూర్డ్ క్రియేటర్స్ అని ఈ విధంగా మనం చేయాలన్నమాట ప్రాబ్లమ్. సో ఈ విధంగా ఇంకా ఏమైనా మీకు డీటెయిల్డ్గా క్లాసెస్ కూడా కావాలంటే నాకు ఇక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేస్తే మీకు తప్పనిసరిగా ఈ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పక్కగా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కూడా కామెంట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.